తుఫ్రాన్ పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక కౌన్సిలర్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి కొడిప్యాక నారాయణ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సభరాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు. బతుకమ్మ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. राष्ट्र कोशाधिकारी కొడిపాక నారాయణ గారు సహచరులు మిత్రులు సోదరులు అదే విధంగా నూతనంగా తాను పరిచయం చేసిన యువజన విభాగం అధ్యక్షుడిగా నియమకం కావబడుతున్న మరో సోదరుడు నీలా ప్రవీణ్ గుప్తా చాలా ఆసక్తి అత్యుత్సాహం ఎంతో ముందుకెళ్ళాలి చాలా ఎక్కువ పని చేయాలి సంఘానికి తరవంతుగా కష్టపడాలని ఉవిల్లూరుతున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ఐఎఫ్ యూత్ రాష్ట్ర నాయకులు నరేష్ గారికి మరియు ఫస్ట్ లేడీ ఐఎఫ్ బచ్చ సప్నక గారికి మరియు మహిళా అధ్యక్షురాలు చంద భాగ్యలక్ష్మి గారికి మరియు ప్రధాన కార్యదర్శి పొద్దుతూరి శాంతి గారికి మరియు స్టేట్ చీఫ్ అడ్వైజర్ మణిమాల గారికి మరియు అడ్వైజర్ శైలజ గారికి ఇక్కడ వచ్చిన తూప్రాన్ మండల అధ్యక్షుడు బుక్కాశో గారికి ప్రధాన కార్య పట్టణాధ్యక్షుడు కొవ్వూరు శ్రీనివాస్ గారికి ప్రధాన కార్యదర్శి పల్లెల బాలేష్ గారికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా బొత్స శ్రీనివాస్ గారు మరియు పప్ప శేఖర్ గారు నారాజు గారు మా మహిళా టీం మా గజ్వేల్ నుంచి వచ్చిన గోలి సంతోష్ గారు వృక్షపతి గారు సంపద్ గారు కర్త కర్మ క్రియా ఎవరంటే మా నారాయణ మా ప్రవీణ్ తమ్ముడు మా మహిళా అధ్యక్షురాలు సంతోష సంతోష వాళ్ళ జనరల్ సెక్రటరీ ట్రెజరర్ వాళ్ళందరి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నందుకు ఎందుకంటే వానదేవుడు కూడా కరుణించింది మనం ఎందుకంటే నిన్న ఫుల్ వర్షం అంటే ఇవాళ అయితే వర్షం లేదు అంటే నేను వస్తున్నా అని చెప్పేసి వర్షం రానట్టు మా ఉప్పల నరసింహన్న మెదక్ జిల్లా అధ్యక్షుడు నరసింహన్న కూడా మాట తప్ప మాట్లాడతారు కానీ పని ఎక్కువ చేస్తుంటారు ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండే నేనే పల్లెమీటికి పట్టుకొచ్చిన టీఆర్ఎస్ పార్టీ పాల్గొన్నారంటే వాళ్ళ గాజుల సవ్వడితో గజ్జల ముగ్గులతో గల్లు గల్లుమని ఎంతో మంది బతుకమ్మ సంబరం పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఇక్కడ చాలామంది బతుకమ్మలు చాలా మంచిగా పేర్చారు. దాంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇవ్వమన్నారు. మిగతా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఎవరు ఏం అనుకోవద్దండి. దీంట్లో మేము బతుకమ్మ సెలెక్షన్ చేసేటప్పుడు ముఖ్యంగా పెద్దది అనేది కాదు ముఖ్యం, మనకు కావాల్సింది గుణక పువ్వు. బతుకమ్మలో శ్రేష్టమైనది గుణక పువ్వు. గుణక పువ్వు పెట్టి పేరిస్తేనే అది మనకు బతుకమ్మలాగా భావిస్తాం కాబట్టి